కామారెడ్డిలో రేవంత్ అభ్యర్థిత్వం అనుమాదాస్పదంగా మారిందా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కామారెడ్డి ఎన్నికల బరిలో దించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ పునరాలోచనలో పడిందా అంటే తాజా పరిస్థితులు చూస్తుంటే అవును అని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయడం డౌట్ ఏనని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే రేవంత్ తరపున అనేక బృందాలు కామారెడ్డిలో పనిచేస్తున్నాయి దీనికి తోడు కామారెడ్డిపై పట్టు ఉన్న పార్టీ సీనియర్ నేత షేపీర్ అలీని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మార్చింది కాంగ్రెస్ ప్రతిష్టానం దీంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో షబ్బీర్ అలీ సమావేశం నిర్వహించారు నిజామాబాద్ అర్బన్ లో తన గెలుపు కోసం పనిచేయాలని కేడర్ ను కోరారు షబ్బీర్ అలీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఇకపై పూర్తిగా నిజామాబాద్ అర్బన్ పై దృష్టి సారించనున్నారు షబీర్ అలీ దీంతో షబీర్ అలీ లేకుండానే కేవలం తన తరపున ప్రచారం చేస్తున్న వలస నేతల బృందాలతో రేవంత్ రాగలడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికే సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ కామారెడ్డి నియోజకవర్గంపై ఫోకస్ చేసి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రతి మండలంలోనూ సభలు పెట్టి బీఆర్ఎస్ కేడర్ జోష్ నింపారు పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా పరిష్కరించారు అందరూ కలిసికట్టుగా ఉంటూ కేసీఆర్ ని భారీ మెజార్జీతో గెలిపించాలి అంటూ గులాబీ శ్రేణులకు నూరిపోస్తున్నారు కేటీఆర్ రేవంత్ ప్రచారంపై సెటైర్లు కూడా వేశారు కేటీఆర్